తురకయంజాల్ మున్సిపాలిటీలో అధికార పార్టీ మరోసారి తన అధికార మదాన్ని ప్రదర్శించింది. ప్రోటోకాల్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను ఇష్టానుసారంగా నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికార పార్టీ నాయకులను నిలదీశారు. ఈ తోపులాటలో కాంగ్రెస్ కౌన్సిలర్ కుంట ఉదయశ్రీ గారికి కాలికి తీవ్ర గాయమైంది. పలువురు కాంగ్రెస్ నేతలను ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న టిపిసిసి ఉపాధ్యక్షులు మల్రెడ్డి రంగారెడ్డి కౌన్సిలర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మల్రెడ్డి రంగారెడ్డి పోలీసులతో మాట్లాడి కాంగ్రెస్ నాయకులను విడిపించారు. పోలీసుల తీరుపై విరుచుకుపడ్డ మల్రెడ్డి రంగారెడ్డి అన్యాయంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయటం ఏమిటని ఆదిబట్ల సిఐని నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. పోలీసులు ప్రజల వైపు, న్యాయం వైపు ఉండాలని, అధికార పార్టీ కనుసైగల్లో పనిచేస్తే ప్రజల నుండి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఈసీ శేఖర్ గౌడ్ మామ, టిపిసిసి క్యాంపనింగ్ కమిటీ మెంబర్ కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్లు, వివిధ మండల మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు. Come on!
ఉంటుంది.